రాబోయే రోజుల్లో ఏపీలో కుట్రలు కుతంత్రాలు జరుగుతాయన్నారు సీఎం జగన్. కుటుంబాన్ని చీల్చి రాజకీయాలు చేస్తారని ఆరోపించారు. వాళ్ల మాదిరిగా కుట్రలు చేయడం తనకు చేత కాదన్నారు జగన్. ఎన్నికల వేళ పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని, మోసాలు చేస్తారని అన్నారు. అందుకే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. నేను నమ్ముకున్నది దేవుడు, ప్రజలను మాత్రమే అన్నారు సీఎం జగన్. రాబోయే రోజుల్లో ఏపీలో కుట్రలు కుతంత్రాలు జరుగుతాయన్నారు ఏపీ సీఎం జగన్. కుటుంబాన్ని చీల్చి రాజకీయాలు చేస్తారని ఆరోపించారు. వాళ్ల మాదిరిగా కుట్రలు చేయడం తనకు చేత కాదన్నారు సీఎం జగన్. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు, ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఏపీలో కుట్రలు కుతంత్రాలు జరుగుతాయంటున్నారు సీఎం జగన్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పెంపు కార్యక్రమంలో కాకినాడ బహిరంగ సభలో పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితమే సుమారుగా గంటన్నర సేపు సుదీర్ఘ ప్రసంగం కూడా చేసినట్లయితే మాత్రం తెలుస్తుంది. ఈ ప్రసంగంలో తను తాను చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూనే గత ప్రభుత్వంలో ఎటువంటి స్కీములు ఉన్నాయనే దానిపై కూడా మాట్లాడారు. దాంతోపాటు రాబోయే రోజుల్లో కుట్రలు కుతంత్రాలతో పాటు మోసాలు అబద్ధాలు కూడా మాట్లాడతారు. అందరూ కూడా దాన్ని ప్రజలు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెబుతూనే రాజకీయాల కోసం కుటుంబాలను చీల్చే ప్రయత్నాలు కూడా చేస్తారని చెప్పగానే చెప్పిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రోజులు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. ఈ రాజకీయాలని గెలవడం కోసం వాళ్ళ గెలుపు ధ్యేయంగా ఎటువంటి పనులు చేయడానికన్నా సరే వెనకాడనే ప్రస్తుతం వెనకాడనే ప్రతిపక్షాలు అయితే మాత్రం ఉన్నాయని చెప్పి జగన్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కనుక మనం చూసుకుంటే కనుక వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల అయితే మాత్రం ఈరోజు కొద్దిసేపటి తర్వాత అంటే సుమారుగా 3 నుంచి 4 గంటల సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలుస్తారు. కలిసి తన కుమారుడు వివాహ పత్రికను అయితే మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇస్తారు. అనంతరం అక్కడి నుంచి ఢిల్లీ పయనం అవుతారు. ఢిల్లీ పయనం అయిన తర్వాత వైఎస్ఆర్టీపీ పార్టీకి సంబంధించి అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఒక కీలకమైన బాధ్యతలు అయితే మాత్రం తీసుకొని ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ శర్మిల తీసుకునే బాధ్యతలు అత్యంత కీలకంగా కూడా మారనున్నాయని కూడా మనం చెప్పవచ్చు. అదే నేపథ్యంలో ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కుటుంబాలనే చీల్చి రాజకీయం అయితే మాత్రం చేస్తున్నారని చెప్పి చెప్పగానే చెప్పారు. ఇదే అంశాన్ని కనుక మనం చూస్తే కనుక క్రిస్మస్ సందర్భంగా వైఎస్ శర్మిల కూడా నారా లోకేష్కి ఒక గిఫ్ట్ని కూడా పంపించారు. ప్రస్తుతానికి అంటే కొన్ని సంకేతాలు అయితే మాత్రం ఇటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి కూడా చెప్పకనే చెబుతున్నట్టయితే మాత్రం తెలుస్తుంది. అయితే వైఎస్ శర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎటువంటి బాధ్యతలు తీసుకుంటారు, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, అయితే రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్నికలకు సంబంధించి బాధ్యతలు తీసుకుంటారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే సతీష్, కుటుంబాన్ని చీల్చి రాజకీయాలు చేస్తారంటూ ఆరోపించారు. అంటే షర్మిల కాంగ్రెస్ లో చేరడాన్ని సీఎం జగన్ పరోక్షంగా ప్రస్తావించారని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా ఝాన్సీ రాణి. ఎందువల్లంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ సుదీర్ఘ ప్రసంగంలో చెప్పకునే కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు, కుట్రలు చేస్తారు, కుతంత్రాలు చేస్తారు, మోసాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్పకనే చెప్పారు. అంటే ప్రస్తుతం రాజకీయ పరిణామాలు కనుక మనం చూసుకుంటే కనుక వైఎస్ఆర్ శర్మిల రేపైతే కాంగ్రెస్ పార్టీలో చేరుకుని కీలకమైన బాధ్యతలు అంటే అటు దేశవ్యాప్తంగా ఉన్న బాధ్యతలు తీసుకుంటారా లేకపోతే ఏపీకి సంబంధించిన బాధ్యతలు తీసుకుంటారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం. అయితే ఒక రకంగా చెప్పాలంటే పరోక్షంగా ఇటు టీడీపీ పార్టీకి వైఎస్ శర్మిల అయితే మాత్రం సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఈ కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పకనే చెప్పారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో రాజకీయాలు అత్యంత కీలకంగా కూడా మారనున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ప్రతి ఒక్కరూ వేచి చూడాల్సిన అవసరంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే మరికొద్దిసేపట్లో ఒక గంట నుంచి 2 గంటల సమయం తర్వాత వైఎస్ శర్మిల అయితే మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డిని
అన్నింటిని కూడా తాడేపల్లి ప్యాలెస్ లో అయితే మాత్రం కలవన్నారు. కలిసిన తర్వాత అక్కడి నుంచి ఢిల్లీ అయితే పైన ఉన్నారు. ఢిల్లీ పైన అయిన తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఎటువంటి అంటే ఏం జరగబోతుంది, ఏమి అనౌన్స్మెంట్ వస్తుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు లేకపోతే దేశవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కదా మాత్రం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ షర్మిలతోటి కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే ప్రచారం చేయించే అవకాశం ఉందని చెప్పి విశ్లేషకులు అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట్లాడిన మాటలు అయితే మాత్రం చెప్పకనే కుటుంబాలు కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి చెప్పకనే పరోక్షంగా కూడా ఆయన చెప్పినట్టు కూడా తెలుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ సతీష్. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు, ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా.